శ్రీనివాస్ చెప్పు సార్. ఈ కెమెరాలో వీడియో మొత్తం చూశాను సార్. ఏమైనా ఆధారం దొరికిందా? ఈ వీడియోని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు సార్. దీనందరికీ కారణం పరిమళ నక్షత్రనే. వాళ్ల ఎవ్రీ మూమెంట్ ఈ కెమెరాలో రికార్డ్ అయింది సార్. ఆ కత్తి మీద అనుమానం బట్టి నాకు అనుమానం వచ్చింది. బట్ హాస్పిటల్లోని పరిమళ నక్షత్రాన్ని విచారిస్తే సారీ, ఐ డోంట్ నో ఎనీథింగ్ అంది. నిజంగానే ఆమెకేం తెలీదు. వాట్ సార్? వాట్ యు సే? నిజమేనయ్యా. సరే, కానీ వాళ్ళిద్దరూ డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకో. ఓకే సార్. చెప్పండి సిఐ గారు. డాక్టర్ గారు, వీడియోలో పూర్తి ఆధారాలున్నాయి. సాకేతును కత్తితో పొడిచి తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన పరిమళ నక్షత్రకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయి ఉన్నాయి. ఈ విషయమే మా ఎస్ఐ పరిమళను విచారిస్తే నాకేం తెలియదు, నాకేం గుర్తులేదు అంటుందట. ఇది ఎలా సాధ్యం? సాధ్యమే. ఆ మానసిక వ్యాధి ఉన్న వాళ్లకు రాత్రి ఏం చేస్తారో తెల్లవారితే గుర్తుండదు. కొంచెం డీటెయిల్గా చెప్పండి డాక్టర్ గారు. పరిమళ నక్షత్ర తల్లిదండ్రులతో చెప్పకుండా పారిపోయి వచ్చి ప్రేమించిన సాకేత్తో సహజీవనం చేస్తుంది. తల్లిదండ్రులకు అదొక టెన్షన్. అలాగే సాకేత్ దయ్యాలపై రీసెర్చ్ చేస్తూ ఏవేవో వింత వింత పనులు చేస్తుంటాడు. దాంతో ఆమె మనసులో అనేక ఆలోచనలు ఉప్పెనలాగా చెలరేగాయి. దాంతో మానసిక శారీరక రుగ్మతలకు గురైంది. మెదడులో రసాయనాల సమతుల్యత దెబ్బతినడంతో మానసిక సమతుల్యత లోపించి ప్రధానంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే తీవ్రస్థాయి భావవేశాలకు లోనైంది. దీంతో మైండ్ బ్యాలెన్స్ దెబ్బతింది. దాని ఫలితమే ఇదంతా. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మీకేం డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. Ugh.